కులదైవానికి క్షీణార్తి, బండారు బాలగానికి క్షీణార్తి. ఈరోజు మా ఊర్లో పోషమ్మకు దుర్గమ్మకు బోనాలు చేస్తున్నాము. అంటే నిన్న శనివారం, ఈరోజు ఆదివారం. శనివారం ఏమో మేము నిన్న అంటే నిన్న శనివారము 10వ తేదీ రోజు మేము పెద్దమ్మకు బోనాలు చేయడం జరుగుతుంది. చేసేసినాము నిన్నటి వరకు అది అయిపోయింది పెద్దమ్మకు. ఈరోజు ఏంటంటే ముఖ్య కార్యక్రమం ఏంటంటే పోషమ్మకు బోనాలు చేయడము. అంటే మాకు శ్రావణం రాగానే మేము శ్రావణంలోనే ఆ పోషమ్మ అమ్మవారికి మేము బోనం చేయడం జరుగుతుంది. అంటే ఆమె ప్రాముఖ్యత ఏంటంటే పోషమ్మకు శ్రావణం రాగానే చాలా ఇష్టం అంట పెద్ద మనుషులు అన్నారు, నాకు అదే తెలుసు. ఇప్పుడు ఈ ఉన్న సమాజంలో బోనాలు అంటే ఏ విధంగా చేయడం, ఎట్లా చేయడము, ఏ పద్ధతి ప్రకారంగా చేయడం అనేది నేను పెద్ద మనుషుల నుంచి, అంటే వాళ్ళు ఎట్లెట్లా చేసుకొచ్చడం, నేను కూడా అదే పద్ధతి ప్రకారంగా అదే విధంగా మేము చేయడం జరుగుతుంది. ఇవి ఇట్లా పోషమ్మకు దుర్గమ్మకు మేము మట్టి కుండలలోనే చేస్తాము. అంటే ఈ పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటా మేము అలంకరణ చేస్తాము. దుర్గమ్మకి ఏమో గులాల్ అనేది చాలా ముఖ్యం. ఆ గులాల్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఆ అమ్మవారికి ఈ గులాల్ అనేది, ఈ బొట్టు అనేది పెట్టడం జరుగుతుంది. అంటే మా ఊర్లో 5 సంవత్సరాలకు ఒకసారి మేము దుర్గమ్మ పండుగ చేస్తాం. దుర్గమ్మ పండుగ అంటే మాకు ఎంతో ఇష్టం అన్నమాట మా ఆదర్శపల్లి గ్రామస్తులకు. ఇంకా మేము మా ఊర్లో అయితే ఈ 5 సంవత్సరాలకు ఏ దుర్గమ్మ పండుగ అవుతుందో అప్పుడు మేము బొడి బియ్యం పోయడము, అమ్మవారికి బోనం ఎక్కియడము, కోళ్ళు కోయడము, మేకలు కోయడము, అంటే ఆనాటి నుంచి ఉన్న ఆచారము మేము ఇప్పుడు జరుపుకోవడం జరుగుతుంది. మేము చాలా అంటే మేము ఈ బోనాల పండుగ వస్తే మా ఆదర్శపల్లి గ్రామస్తులకు మేము ఎంతో సంబరంగా ఆడంబరంగా మేము తొట్టల ఊరేగింపు, మా ఉన్న గ్రామ ప్రజలు సుఖశాంతులతోటి వర్ధిల్లాలని, అంటే ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఆ పోచమ్మని, ఆ పెద్దమ్మని, దుర్గమ్మని చల్లగా చూడాలని అందరినీ కోరుకుంటున్న కులదైవానికి క్షీణార్తి. Thank you.
Thank you.
కరెక్ట్ పోతారు కరెక్ట్ పోతారు. నడు 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 చాలా సరే.